మరో 4-5 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారీ చేరికలు పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు మరింత పగడ్బందీ ప్రణాళిక అవసరమని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఏకంగా 100 రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉండాలని నిశ్చయించుకుంది. ఈ 100 రోజుల ప్రణాళికలో సభలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, యాత్రలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, ఎన్నికల మేనిఫెస్టో వంటి వాటిపై చర్చించనుంది. అంతేకాదు వీటిని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుకోబోతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. అయితే ఈ బలం సరిపోదని, భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్న తెలంగాణలో ఇంకా బలమైన నేతలు చేరాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీలో నేతలు మొత్తం ఐక్యత రాగం ఆలపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా మేమంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చేలాగా బస్సు యాత్ర నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపై ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మేమంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకిచ్చారు. అంతేకాదు ఎన్నికల్లో ఆచరించాల్సిన వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. తర్వాత 4 రోజుల వ్యవధిలోనే గాంధీభవన్లో సమావేశం నిర్వహించడం, దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీన్ని బట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలను ఢీకొట్టేందుకు గట్టి ప్లాన్ వేస్తోందని అర్థమవుతోంది. హస్తం వేస్తున్న ఈ ప్లాన్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.